వెల్కమ్ టు ఐబుక్ మీడియా సరిగమ రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. ఏంటంటే కట్టి చేపలు చిక్కుడుగాయ కూర. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్లో అసలు యూట్యూబ్లో కూరే లేదు అసలు. కానీ నేను చేసేటువంటి ఈ స్టైల్లో ఒక్కసారి చేసుకొని తినండి. అబ్బా ఎంత బాగుందో ఈ కట్టె చేపలు చిక్కుడుగాయ కూర అంటారు, అంత రుచిగా ఉంటుంది. మరి నా స్టైల్లో నేను చేసి చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. వేడి నీళ్ళతో శుభ్రం చేసుకున్నటువంటి ఈ ఎండు కట్టె చేపల్ని ఆయిల్లో వేసుకొని అన్ని వైపులా కూడా బాగా వేపుకుందాం. ఎండు కట్టె చేపలు ఒకవైపు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని బాగా వేపుకుందాం. చూసారు కదా, ఎండు కట్టె చేపలు ఇంత బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఇప్పుడు మనం ఈ చిక్కుడుగాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాము. మూత పెట్టుకొని ఈ చిక్కుడుగాయల్ని మెత్తగా మగ్గించుకుందాం. చిక్కుడుగాయలు ఎంతవరకు మగ్గినాయో ఒకసారి చూద్దాము. చాలా మెత్తగా మగ్గిపోయినాయి చిక్కుడుగాయలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలోకి కొంచెం నీళ్ళను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు వేపి ఉంచుకున్నటువంటి ఈ కట్టె చేపల్ని కూడా ఈ కూరలో వేసేసుకుందాం. ఒక్కసారి ఈ కూరంతా కూడా మళ్ళీ కలుపుకుందాము. ఈ కట్టె చేపలు అనేవి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ కూరని. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ కూరని ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిపోయింది, ఒకసారి చూద్దాము. కట్టె చేపలు చిక్కుడుగాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. దీన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎండు కట్టె చేపలు చిక్కుడుగాయ కూర రెడీ. నేను చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కూర చేసుకోవడం చాలా సులువు కదా, అలాగే రుచిలో కూడా ఎంతో అద్భుతం అండి. అన్నం మొత్తం కూడా ఈ కూరతోనే తినేస్తాం, అంత బాగుంటుంది ఈ కూర రుచి. మరి నేను చేసినటువంటి కొత్త వంటకం మీరు కూడా ట్రై చేస్తారు కదూ, చేసుకుని తినండి, చాలా బాగుంటుంది నిజంగా. మరి నచ్చిందా? అయితే తప్పకుండా చేసుకోవడమే కాదు, నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియపరచండి.
అలాగే మన ఐబుక్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. సర్వే జనాం సుఖినో భవంతు. నమస్తే.